పిల్లలు, ఈరోజు మనం ఒక చిన్న కథను తెలుసుకుందామా? ఆ కథ పేరు చీమా పడవ. ఏంటి నానా? చీమా చూడండి, ఇక్కడ ఒకటో పడవ చూడండి. మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదా. ఒక రోజు రవి బడికి వెళుతున్నాడు. రవి ఎక్కడికి వెళ్తున్నాడు? మీరు రోజు బడికి వస్తారా? మీరు కూడా రోజు బడికి వెళ్తారు కదా. వెరీ గుడ్. మీరు కూడా రోజు బడికి వెళ్తారు కదా. ఇప్పుడు ఈ పిల్లవాడి పేరు ఏం పేరు నాన్న? రవి. ఎవరి పిల్లవాడు? ఒకరోజు పోతా పోతా ఉంటే కాలువలో ఒక చీమ మునిగిపోవడం చూశాడు. ఏం మునిగిపోతుంది నాన్న? చీమకు ఈత వస్తుందా? చీమకు ఈత, చాపకు తాబేలుకు తాబేలు ఎక్కడ ఉంటుంది? నీళ్ళలో ఉంటుంది. భూమిలో ఉంటుంది చాప, నీళ్ళలో ఉంటుంది. చాపను బయట తీసామంటే ఏమైపోతుంది? పోతుంది. మరి ముసళ్ళు మన టూర్ పోయినాం కదా, పెద్ద పెద్ద ముసళ్ళు ఉన్నాయి కదా, క్రోకడైల్. మరి క్రోకడైల్ గీత వస్తుందా రాదా? గీత వస్తుంది. అదే విధంగా భూమిపై కూడా వచ్చి ఉంటుంది కదా. వెంటనే ఒక కాగితం పడవ చేసి నీటిలో వదిలాడు. రవి ఏం చేశాడన్నా? ఎందుకు రవి నీళ్ళల్లో పేపర్ పడవను వదిలాడు? రవికి ఈత వస్తుందా? రవికి ఈత ఈత రాదు. కాబట్టి రవి ఏం చేశాడు? తెలివిగా ఒక పడవను చేశాడు. ఏం చేశాడు రా? అది రా, ఏం చేశాడు? పడవను చేసి నీటిలో. ఇప్పుడు ఈ పడవలే ఎవరెక్కినారు? చీమ ఎక్కింది. ఎవరెక్కినారు? చీమ ఎక్కింది. ఇప్పుడు చీమ బతికిందా చనిపోయిందా? బతికింది. ఏమైంది? బతికింది సార్.